हाय फ्रेंड्स अंदर की वेलकम टू बबुल चैनल नेन मी बबुल दिस योर टॉपिक इज अमेज़न लो 1000 रुपीस शॉपिंग जैसे 500 रुपीस कैशबैक वस्तुंदि अदिले नेनु चेप्तानु फस्ट मी डिस्क्रिप्शन लिंक इच्चानु 200 कूपन अनेदि आ लिंक पैन क्लिक चेयंडि लिंक पैन क्लिक चेसिन तर्वात मीरु लागिन अयिते अव्वालि मी क्रोम लो लागिन अवंडि मी अमेज़न यूपीआईडी अंड पासवर्ड इच्चेसि सारी अमेज़न मी ईमेल ऐडी इच्चेसि पासवर्ड इच्चेसि लागिन अयिते अव्वंडि अकौंट अनेदि ఇక్కడ మీకు గెట్ 20% క్యాష్ బ్యాక్ అనేది ఇలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. దీని అయితే కలెక్ట్ చేసుకున్నాను, ఈ ఆఫర్స్ అనేది అయితే కలెక్ట్ చేసుకొని మీకు చెప్తాను నేను. ఇది కూడా కలెక్ట్ చేసుకోండి, ఈ ఆఫర్స్ ఉండే ఆఫర్ అయితే కలెక్ట్ చేసుకోండి. అమెజాన్ 10% బ్యాక్ అనేది అప్ టు 100, ఇది కూడా కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు వివాల్లో వెళ్ళండి, ఇంకా వివాల్లో వెళ్ళేసి అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. సో గాయస్ ఇక్కడ కిందికి అయితే రండి, మీకు ఇంకా కిందికి వచ్చేసి ఇంకా కలెక్ట్ అయితే చేసుకోండి. ఏమైనా ఉంటే ఇది కూడా కలెక్ట్ చేసుకోండి, 20% బ్యాక్ క్లాతింగ్లో. ఒకవేళ మీకు ఇలా రాకపోతే నేను చెప్తాను ఇంకా ఇంటర్ఫేస్ వెళ్ళండి. ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి, మీకు అయితే మ్యాక్సిమం పనికి వచ్చి కలెక్ట్ చేసుకోండి. షాపింగ్ది, క్లాత్ ఇది ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆఫర్స్ అయితే రాకపోతే నేను ఏం చేయాలి చెప్తాను చూడండి. సో గాయస్ ఇప్పుడు అమెజాన్ యాప్లో వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు హోమ్ పేజ్లో మీకు ఇక్కడ అమెజాన్ పే యూపీఐ, మనం యూపీఐతో పేమెంట్ చేసినా కూడా మన 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మనం 1000 చేస్తున్నాం కాబట్టి మన 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు రీడిమ్ డ్యామెంట్స్ ఫర్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అని దీనిపై క్లిక్ చేయండి. వెబ్సైట్లో వర్క్ అవ్వట్లేదు నేను ఎప్పుడైతే, అందుకనే యాప్లో అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ నా 376 కాయిన్స్ అయితే ఉన్నాయి, ఆటోమేటిక్ వస్తే మన షాపింగ్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఈ కాయిన్స్ బట్టి మీకు అయితే ఈ క్యాష్ బ్యాక్ అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. మనం షాపింగ్ చేస్తాం కాబట్టి షాపింగ్ అయితే చేసుకోండి. 15%, 200% ఇందులో ఉంటాయన్నమాట. ఇది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నచ్చిందైతే, నేను ఉమెన్స్ టీషర్ట్స్ బాయ్స్ కూడా పెట్టాను, అది దాంట్లో వెళ్ళేసి 1000 రూపీస్ కార్ట్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను కార్ట్లో పెట్టుకున్న తర్వాత మీకు ఒక కోడ్ అయితే చెప్తా చూడండి. ఇప్పుడైతే మీకు లింక్స్ అని ఆల్రెడీ ఇచ్చేసాను, ఉమెన్స్ది అండ్ జీన్స్ది టీషర్ట్ ఈ 3 లింక్స్ అయితే మీకు ఇచ్చాను. అందులో వెళ్ళేసి మీరు అయితే ఆర్డర్ అయితే చేసుకోండి. 1000 అయితే కార్ట్లో పెట్టుకోండి ఫస్ట్ అయితే పెట్టుకున్న తర్వాత. ఇప్పుడు నేను అమెజాన్ యాప్లో అయితే వెళ్తాను, మీరు కూడా అమెజాన్ యాప్లో వెళ్ళేసి మీరు కార్ట్లో అయితే వెళ్ళిపోండి. నేను కార్ట్లో 1000 ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు కార్ట్లో అయితే పెట్టుకున్నాను చూడండి. 499, 399 చూడండి, నేను 3 అయితే పెట్టుకున్నాను టోటల్ అయితే. ఇప్పుడు చూపిస్తాను మీకు అయితే పైన మీకు 1167 ప్రైస్ అయితే అయింది. 1000 అప్ అయితే పెట్టుకోండి, ఎగ్జాక్ట్ 1000 అయితే అవ్వదు, కొంచెం అట్టిట్ అయితే అవుతుంది. టీషర్ట్లు అయితే ఓన్లీ 1 లెఫ్ట్ 2 లెఫ్ట్, అందుకే నేను ఇంతమంది పెట్టుకుంది కార్డులో అయితే వెళ్ళిపోయింది. కలర్ కూపన్ ఉంది అదే మీద 5% బ్యాక్ క్లిక్ చేయండి, 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇలా మీకు వస్తే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ టు బై ఉంది, 3 ఐటమ్స్ బ్యాక్ క్లిక్ చేయండి. మీరు మనీ అనేది ఇక చూడండి, మనీ అనేది మీకు అమెజాన్ యూపీఐ నుంచి పే చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో అందుకే ఏం చేస్తాను, ఫస్ట్ అమెజాన్ యూపీఐలో అయితే మనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా నేను చేసినట్టు ఇప్పుడు చేయండి, నేను చూపిస్తాను. కింద 3 లైన్స్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకైతే అమెజాన్ యూపీఐ అయితే క్లిక్ చేయండి. సారీ, అమెజాన్ పే అని ఉంటుంది ఇక్కడ పైన, మీకు అమెజాన్ పే ఉంది కదా మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే నా అమెజాన్ పే బ్యాలెన్స్లో అయితే 7 రూపీస్ అయితే ఉన్నాయి. నేను ఒకటి మన అయితే యాడ్ చేస్తాను చూడండి, 1167 1200 అయితే వేస్తున్నాను మొత్తం అయితే. యాడ్ మేనేజ్ చేసుకుంటున్నాను ఒకసారి, ఫస్ట్ మీ యాడ్ బ్యాన్ చేసుకుని యాడ్ బ్యాన్ చేసుకుంటే మీకు అయితే అలా మీ బ్యాంక్ యాడ్ చేసిన మనీ ఉంటే ఓకే, లేకపోతే అదర్ యూపీఐలో వెళ్ళేసి మీరు అయితే మన అయితే యాడ్ చేసుకోండి. సో గాయస్ నేను అయితే యాడ్ చేస్తాను. కంటిన్యూ షాపింగ్లో వెళ్ళేసి మీకు ఒకసారి అమెజాన్ యూపీఐలో అయితే చూపిస్తాను. 3 లైన్స్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ అమెజాన్ పేర్లో చూపిస్తాను మీకు అయితే. చూడండి, 1200 రూపీస్ అయితే నా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్ కార్ట్లో వెళ్ళేసి మళ్ళీ అయితే అమెజాన్ యూపీఐ నుంచి మీ ఇలా అయితే యాడ్ చేసుకోండి. అలా తెలుసు తెలియని వాళ్ళకైతే నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాసెస్ టు బై 3 ఐటమ్స్ వెళ్ళేసి ఇప్పుడు అమెజాన్ యూపీఐ నుంచి అయితే నేనైతే ఆర్డర్ అయితే చేస్తున్నాను. కూపన్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఇక్కడ మనీ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి అయితే కట్ అవుతుంది, 1153. ఆల్రెడీ అమెజాన్ యూపీఐ నుంచి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే నేను ఒక గిఫ్ట్ కార్డ్ చెప్పానుగా, యాడ్ గిఫ్ట్ కార్డ్ అండ్ ప్రమో కోడ్ ఉంది, అది మీరు క్లిక్ చేయండి. ఏఎఫ్ఎస్ 200 అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏఎఫ్ఎస్ 200 క్లిక్ చేసి అప్లై ఉంది, అప్లై పైన క్లిక్ చేయండి. ప్రమో కోడ్ అనేది అప్లై అయితే అయిపోతుంది.
సో కింద చూడండి, యూ సక్సెస్ఫుల్ అప్లైడ్ దిస్ ప్రమోషనల్ కోడ్ టు ద ఆర్డర్, 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అది వస్తుంది దీని ద్వారా. ఇప్పుడు మనం అమెజాన్ యూపీఐ నుంచి పే చేస్తాం 10%, అంటే 100 రూపీస్ ఇది 200. మనం ఇప్పుడు అన్లాక్ అయితే చేసాము కొన్ని కార్డ్ అనేది కలర్ చేసుకున్నాం కదా, దాని ద్వారా 200, టోటల్ 500 అయితే వస్తుంది మనకి. చూద్దాం ఇప్పుడు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో. సింపుల్గా కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను, అమెజాన్ యూపీఐ నుంచి చేస్తాం కాబట్టి 0 నుంచి చూపిస్తుంది. అలాగే ప్లేస్ యువర్ ఆర్డర్ దీని మీద క్లిక్ చేయండి. నాకు 1 డేలో డెలివరీ అనేది వస్తుంది, అమెజాన్ ప్రైమ్ యూజర్ కాబట్టి. 3 ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను, ప్యాంటు టీ షర్ట్ షర్ట్ అనమాట. ఇప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం, ఇప్పుడు క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. మన అమెజాన్ పేలో మళ్ళీ వెళ్ళిపోదాం, చూద్దాం ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది ఎన్ని సంగతి. టోటల్ అయితే ఇప్పుడు 53 బ్యాలెన్స్ అయితే ఉంది దాంట్లో. దీని మీరు దీనికోసం ఏం చేయాలంటే ఇవ ట్రాన్సాక్షన్లో వెళ్ళండి, కింద చూపిస్తాను ఇలా వెళ్ళు. యాస్ కొంచెం కిందికి వచ్చేయండి, కిందికి వచ్చే ఇవ ట్రాన్సాక్షన్ ఉంటుంది. దీంట్లో కొంచెం వెయిట్ చేస్తాం, మనకి 1050 తర్వాత మనం పే అయితే చేసాం. ఇక చూడండి నాకు క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టెంట్ వచ్చింది, కొంచెం 1 or 2 మినిట్ టైం అయితే తీసుకుంది. కిందికి రండి, కిందికి వచ్చిన తర్వాత ఇవ ట్రాన్సాక్షన్ మళ్ళీ అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక నా 400 అయితే క్యాష్ బ్యాక్ అది వచ్చింది, 200 అయితే నేను ఫస్ట్ అయితే కలెక్ట్ అయితే చేశాను ఆఫర్, ఆ 200 అయితే వచ్చింది. 200 అనేది కూపన్ అనమాట, కూపన్ అయితే నేను తీసుకున్నానుగా, AFS 200 కూపన్ అనమాట. ఆ కూపన్ యాడ్ చేసిన 200 అయితే యాడ్ అయింది. అలాగే మనమైతే ఇంకా 100 రూపీస్ వస్తాను చెప్పానుగా, బట్ అది నాకు ఇంకా రిసీవ్ అయితే కాదు, 24 అవర్స్లో అయితే వస్తుంది. సో గాయస్ అది వెయిట్ చేయండి, వస్తే నేను వాట్సాప్లో టెలిగ్రామ్లో పెడతాను, మీ అందులో చూడండి. మీ 400 క్యాష్ బ్యాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీరు అనేది అమెజాన్ యూపీఐతో అయితే పే చేయాలి, లేకపోతే రాదనమాట. ఇప్పుడైతే ఇంతే గాయస్, అందరికి ఆఫర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను, షాపింగ్ చేసుకోండి అండ్ 400 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. టోటల్ మే అయితే మీకు 600లో అయితే వస్తుంది. అలాగే మీరు అమెజాన్ యూపీఐతో చేస్తే 100 బెనిఫిట్, ఓన్లీ 500లో మీకు షాపింగ్ అయితే అయిపోయినట్టే. థ్యాంక్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.